वेलकम बैक टू माय चैनल स्पेयर फिट होम आईएफबी कंपनी दींट मन की वे प्रॉब्लम अंत टैप एरर अंड अलगे टब्लिन एलाने एट क्लीन चुस्काली कंप्लीट रिव्यू अने चूपना एट्लावे चूप्चान सो एवं फस्ट टाइम चूस तक ाना वीडियो चूँगी लाइक चाहिए शेयर चाहिए अंड तक सब्सक्राइब्चेक सो इंक आलस्य मैं वीडियो के वेल्पो అయితే ఫస్ట్ మనకి టబ్ క్లీన్ ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను. ఇక్కడ రింగ్స్ అండ్ స్పిన్ అని ఉంది కదా, దీని కింద టబ్ క్లీన్ అని ఉంది కదా. మనకి టబ్ క్లీన్ పడినప్పుడు మనం ఇందులో సెట్ చేసుకొని అండ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇక్కడ నోట్ లాగా ఇచ్చారు అన్నమాట. ప్రెస్ అండ్ హోల్డ్ టెంపరేచర్ 3 సెకండ్స్ ఫర్ టబ్ క్లీన్ ఫంక్షన్. అంటే ఇక్కడ మనకి ఇది చూపి ఇక్కడ మనకి టబ్ క్లీన్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఇక్కడ చూపించారు అన్నమాట. మనం ఇందులో సెట్ చేసుకున్న తర్వాత ఈ టెంపరేచర్ బటన్ ని 3 సెకండ్స్ పాటు గట్టిగా ఇట్లా పట్టుకొని హోల్డ్ చేసుకొని ప్రెస్ చేసి 3 సెకండ్స్ పాటు ఉంటే అప్పుడు అది టబ్ క్లీన్ ప్రోగ్రామ్ లోకి వచ్చేసిందన్నమాట. సో అప్పుడు మనం ఇందులో మనం టబ్ క్లీన్ చేసే పౌడర్ ఇందులో వేసుకొని అప్పుడు మనం ఆన్ చేసుకోవచ్చు అండ్ 1.5 అవర్ అది ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఇట్లా మనము టబ్ క్లీన్ అనేది చేసుకోవచ్చన్నమాట. సో మనము ఇది తీసుకున్నప్పుడే మనకి వాళ్ళు చెప్తారు. సో మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అని అంటే కొంతమందికి తెలియదు, సో అందుకని దీన్ని కూడా షేర్ చేస్తున్నాను అన్నమాట. సో అందులో పెట్టేస్తే వెంటనే మనకి టబ్ క్లీన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్యాప్ ఎర్రర్, అంటే మనకి వాటర్ వాషింగ్ మిషన్లోకి వాటర్ వచ్చేటప్పుడు ట్యాప్ కనెక్షన్లో ఏదైనా బ్లాక్స్ ఉంటే మనకి ట్యాప్ ఎర్రర్ అని పడుతుంది అన్నమాట. సో ఆ ట్యాప్ ఎర్రర్ పడినప్పుడు ఏం చేయాలి అనేది కూడా ఇప్పుడు చూపిస్తాం. సో ఇక్కడ అన్నమాట టబ్ క్లీన్ అని ఇట్లా వస్తుంది. సో ఈ టబ్ క్లీన్ పడిన తర్వాత ఇందులో మనం సెట్ చేసుకున్నాక అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈ ప్రెస్ అండ్ హోల్డ్ టెంపరేచర్ 3 సెకండ్ ఫర్ టబ్ క్లీన్ ఫంక్షన్ అన్నప్పుడు మనం ఈ టెంపరేచర్ బటన్ని గట్టిగా నొక్కి పట్టుకోవాలి. ఇదంతా కూడా మనకి ఐఎఫ్బీ కంపెనీ 7.7 kgs అన్నమాట ఈ వాషింగ్ మిషను. సో ఆ కంపెనీ వాళ్ళకి ఇట్లా ఇచ్చాడనమాట మొత్తం సెట్టింగ్స్ అనేది. సో అది ఇక్కడ టెంపరేచర్ బటన్ని హోల్డ్ చేసి పెట్టుకుంటే మనకి టబ్ క్లీన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మనకి ట్యాప్ ఎర్రర్ అని పడినప్పుడు ఇక్కడ ఉండదు కదా బ్యాక్ సైడ్, ఈ ట్యాప్ అనేది మనం తీసుకోవాలన్నమాట, ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకి అక్కడ డస్ట్ అనేది ఉంటుందన్నమాట, ఒకసారి చూపిస్తాను చూడండి. అయితే బ్లాక్ అయిందన్నమాట. సో అక్కడ మనకి మొత్తం ఇక్కడంతా ఈ డస్ట్ అంతా కూడా ఇందులో పేర్కొని పోయినప్పుడు మనకి ట్యాప్ ఎర్రర్ అని వస్తుంది అనమాట, బ్లాక్ అని వస్తుంది. ట్యాప్ ఎర్రర్ పడినప్పుడు మనం ఇది తీసుకొని మనం ఇది కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇదంతా కూడా వాటర్లో డస్ట్ అంతా కూడా ఇక్కడ అంటుకు పాయింట్, ఐ మీన్ ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా, ఈ ఫిల్టర్లోకి మనకి వచ్చి చేరిద్ది అనమాట. సో ఇక్కడ నుంచి వాటర్ని ఫిల్టర్ చేసి వాషింగ్ మిషన్ తీసుకుంటుంది కాబట్టి సో ఈ డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి బ్లాక్ అయిపోతాయి. చూసారా ఇక్కడ ఇదంతా డస్ట్ అంతా కూడా వచ్చి ఇక్కడ ఇట్లా బ్లాక్ అయిపోయింది అనమాట. సో దీన్ని మనం తీసుకోవచ్చు, ఈ ఫిల్టర్ కూడా మనకు వస్తుంది తీయడానికి. సో దీన్ని కూడా మనం తీసి మనం బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. చూసారా ఇదంతా డస్ట్ అన్నమాట. సో ఇదంతా ఇట్లా డస్ట్ పట్టేసి ఉంటుంది. సో దీన్ని మనము బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. చూడండి మొత్తం డస్ట్ అంతా ఇందులో బ్లాక్ అయిపోయింది కదా. సో అప్పుడు మనకి ట్యాప్ ఎర్రర్ అనేది పడుతుంది అన్నమాట. అప్పుడు ట్యాప్ ఎర్రర్ పడినప్పుడు ఇదంతా తీసుకొని మనం క్లీన్ చేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందా.